हाय फ्रेंड्स ఎలా ఉన్నారు ఏ మ్యాన్ ఇస్ సమ్ ఆఫ్ హిస్ మైండ్ థాట్స్ మనిషి అనేవాడు తన ఆలోచనతో కూడుకున్న సమూహం అని చెప్పాలి మనం మన మనసు ఎలా చెబుతుందో అలానే వింటాము సాధారణంగా పని విషయాల్లో మహిళలు పురుషులు చేయలేని పనులు కొన్ని ఉంటాయి అప్పట్లో అయితే మహిళలను అసలు పనులకే పంపించేవాళ్ళు కాదు ఇప్పుడు జనరేషన్తో పాటు టెక్నాలజీ కూడా మారింది మహిళలకు కూడా కొన్ని రంగాల్లో పురుషులతో సమానంగా అవకాశాలు లభిస్తున్నాయి అయినప్పటికీ కొన్ని పనులను మహిళలు చేయలేరు ఎక్కువ బరువు ఉన్న వాటిని ఎత్తే పనులు మరియు మెకానిక్ సంబంధించిన పనులను మహిళలు చేయలేరు కానీ అటువంటి స్టీరియోటైప్ పనులను ఈ మహిళ చేస్తూ ఆ రూల్స్ అన్నిటినీ బ్రేక్ చేస్తుంది కష్టపడే తత్వం ఆత్మవిశ్వాసం ఉంటే ఎవరైనా ఏ పని అయినా పురుషులతో సమానంగా చేయగలరని నిరూపించింది ఈ మహిళ ఈ రియల్ లైఫ్ స్టోరీ వింటే మీకే అర్థమవుతుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుజాత నగర్లో ఆదిలక్ష్మి అనే మహిళ భర్తతో కలిసి వాళ్ళ మెకానిక్ గ్యారేజ్లో నడిపిస్తున్నారు ఆదిలక్ష్మి బైక్ కార్లు ట్రాక్టర్లు ఆటోలు ట్రక్కులు ఇలా ఏది పడితే అది అలా ఎలాంటి రిపేర్ అయినా అవలీలగా చేసేస్తుంది టైర్ పంక్చర్ కూడా తానే స్వయంగా టైర్ విప్పడం నుంచి పంక్చర్ చేయడం అదేవిధంగా టైర్ బిగించడం వరకు ఆదిలక్ష్మినే చూసుకుంటుంది 5 సంవత్సరాల నుంచి ఆదిలక్ష్మి పంక్చర్ చేస్తుంది భర్త పనిచేస్తున్న సమయంలో తాను చూస్తూ భర్తకు సహాయం చేస్తూ ఆ పని నేర్చుకుంది భర్త బయటికి వెళితే షాప్లో ఏ పని వచ్చినా తానే చేసుకుంటుంది ఎలాంటి బరువైన పని అయినా తానే చేస్తుంది టైర్ పంక్చర్ చేయడంతో పాటు రీప్లేస్ కూడా ఆమెనే చేస్తుంది ఇలాంటి ఆమె గురించి తెలుసుకున్న ప్రభుత్వం నుంచి కూడా ఆమెకు పంక్చర్ చేసే యంత్రాన్ని బహుమతి ఇచ్చి సత్కరించడం జరిగింది మరి ఈ స్టోరీ వింటే మీకు ఏమనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి మన రాష్ట్రంలో ఆదిలక్ష్మి లాంటి వాళ్ళు మన దేశంలో ఎంతోమంది మహిళలు ఉన్నారు వాళ్ళు ఎంతో కష్టపడతారు అలాంటి వాళ్ళను చూసి ప్రతి మహిళ ప్రతి అమ్మాయి ఇన్స్పైర్ అవుతానని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ